అందరికి నమస్కారం. నమస్కారం. జీడిపిక్కల ఉత్పత్తిదారు సంఘ సభ్యులందరికీ స్వాగతం. అమ్మ, మన సంఘంలో సభ్యులందరూ ఇంతవరకు జీడిపిక్కలను సేకరించాము. ఈ సేకరించిన పిక్కలకి అధిక ధర రావాలంటే నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉండాలని వివరించడానికి జీడిపిక్కల కంపెనీ నుండి రమేష్ గారు వివరించడానికి వచ్చారు. ఏమా తెలుసుకుందామా? తెలుసుకుందాం. అమ్మా, మీరు అధిక ధర పొందాలి అంటే తేమ 7 నుండి 8% వరకు ఉండాలి. దీనికోసం 3 రోజులు జీడిపిక్కలను ఎండబెట్టాలి. ఈ జీడిపిక్కలకు అధిక ధర రావాలి అంటే దీనిలో ఆకులు, చెత్త, రాళ్ళు లాంటివి ఉండకూడదమ్మా. అమ్మా, ఈ పిక్కలకి ధర ఎలా నిర్ణయిస్తారంటే 1 కేజీ పిక్కల్లో వచ్చే సంఖ్యను బట్టి నిర్ణయిస్తారు. 1 కేజీకి 160 నుంచి 170 పిక్కల మధ్య వస్తే ఎక్కువ ధర వస్తుంది. సుమారు 1 కేజీకి 200 పిక్కలు వస్తే సాధారణ ధర వస్తుంది. 1 కేజీకి 230 పిక్కలు వస్తే చాలా తక్కువ ధర వస్తుంది. 1 కేజీ పిక్కల నుండి వచ్చిన పప్పును బట్టి కూడా ధర నిర్ణయిస్తారు. అన్నా, 1 కేజీ పిక్కలకి ఎంత పప్పు వస్తే మంచి ధర వస్తుంది? 1 కేజీ పిక్కలకి 300 గ్రాములు పప్పు కన్నా ఎక్కువ వస్తే మీకు మంచి ధర వస్తుంది. అలాగే 290 గ్రాముల కన్నా తక్కువ వస్తే ధర తగ్గుతుంది. రమేష్ గారు, మా సంఘ సభ్యులకి జీడిపిక్కల్లో తేమ శాతం గురించి, చెత్తా చెదారం గురించి, జీడిపిక్కలు కేజీకి ఎంత సంఖ్య ఉండాలి మరియు కేజీ నుంచి ఎంత పప్పు వస్తుందని తెలియజేశారు. అవి ఏ విధంగా చేయాలో మా సభ్యులకి తెలియజేయండి. అలాగే అన్న, జీడిపిక్కల్లో తేమ శాతం ఎలా చూడాలో నేర్పిస్తాను. ఈ మిషన్తో తేమ శాతాన్ని కొలుస్తారు. అన్న, ఈ పిక్కలు 3 రోజులు ఎండబెట్టాము, దీంట్లో ఎంత తేమ శాతం ఉందో తెలియజేయండి. సరేనమ్మా. చూశారు కదమ్మా, ఈ పిక్కలను మీరు 3 రోజులు ఎండపెట్టడం వల్ల దీంట్లోని తేమ శాతం 7.3% ఉంది. అన్న, జీడిపిక్కల సంఖ్య అంటే ఏమిటి? అన్న, 1 కేజీకి ఎన్ని పిక్కలు వస్తాయో దాన్నే పిక్కల సంఖ్య అంటారు. అన్న, మొదట 1 కేజీ కొలుచుకోవాలి. అన్న, ఇది కిలో. అన్న, ఇప్పుడు 1 కిలో తీసుకున్నాం కదా, దానికి ఈ సైజు పిక్కలు వేస్తే 160 నుంచి 170 వరకు వస్తాయి. దీనికి ఎక్కువ ధర వస్తుంది. ఈ సైజు పిక్కలు తీసుకుంటే 190 నుంచి 200 వరకు వస్తాయి. దీనికి తక్కువ ధర వస్తుంది. ఈ సైజు పిక్కలు అయితే 200 నుంచి 220 వరకు వస్తాయి. దీనికి ఇంకా తక్కువ ధర వస్తుంది. అన్న, 1 కేజీ పిక్కలకి ఎంత పప్పు వస్తుంది, ఎలా కొలుస్తారు? అమ్మా, ఇందాక పెట్టినట్టుగానే 1 కేజీ పిక్కలు శాంపుల్ పెట్టుకున్నాం. అమ్మా, మనం కేజీ పిక్కలు తీసుకున్నాం కదా, ఇది కట్ చేసి ఇందులో ఎంత పప్పు వస్తుందో చేసి చూద్దాం.
అమ్మ తేమ శాతం 7 నుండి 8 మధ్య ఉంటే పప్పు ఎలా ఉంటుంది? ఇది కేజీకి 300 గ్రాములు వస్తుంది. ఇది తేమ శాతం 9 దాటి ఉంటుంది. ఇది మంచి పప్పు. కేజీకి ఎలా ఉంటే కేజీకి 280 గ్రాములు వస్తుంది. అంతకన్నా చాలా ఎక్కువ తేమ శాతం ఉంటే ఎలా బూజు పట్టిపోయి ఎందుకు పనికి రాకుండా పోతుంది? అమ్మ సంఘ సభ్యులందరూ ఈ విధంగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే ప్రతి కేజీకి 10 రూపాయలు చొప్పున బస్తాకి 500 రూపాయలు అదనంగా లాభం చేకూరుతుంది. అమ్మ ఈ నాణ్యతా ప్రమాణాలు అందరూ పాటిద్దామా? మా సంఘ సభ్యులందరికీ జీడిపిక్కల్లో నాణ్యతా ప్రమాణాలన్నీ చెప్పినందుకు రమేష్ గారికి నమస్కారాలు.